పాపం కేటీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడిన ప్రసంగాలు ఇంకా ఆడియోలు రికార్డ్ అయ్యి ఉంటాయని భావించలేదనుకుంటా. వాస్తవంగా ఆంధ్ర ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వమైనా భూములు వేలాలు వేసేది ఏంటంటే భారీ ఆదాయాలు. వాళ్లే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఇవాళగా దాదాపు 10-15 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ ప్రారంభమైనప్పటి నుంచినే ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం ప్రారంభించినాయి. ఒక ఏరియాను అభివృద్ధి చేయడం, ఆ ఏరియా ధరలు పెంచడం అన్నటువంటి, ప్రభుత్వమే ధరలు పెంచినప్పుడు ఆ ఏరియాలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థాయిలోనే సంపాదించుకున్నారు. రాష్ట్రాల అభివృద్ధి ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమే అన్నటువంటిది ఇక్కడ రాజకీయ పార్టీల మైండ్లో పుట్టుకొచ్చినటువంటి జబ్బది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ శివార్లలో భూముల్ని వేలం వేయడానికి కేసీఆర్ సర్కార్ ముందుకొచ్చినటువంటి సందర్భంలో పాత ఆడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకొస్తున్నాయి. ఉద్యమ సందర్భంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, తెలంగాణ ప్రజల భవిష్యత్ అవసరాలకు ఈ భూమిని కాపాడవలసిన బాధ్యత ఉంది. 100% మందికి ఈ భూముల వేలాన్ని ఆపివేయాలని, వెంటనే ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ ఈ భూములు గతంలో వేలం వేయగా మిగిలిన భూములని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ మాట నిజమే అయితే, మరి ఈ భూములను తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి రాజీవ్ స్వగృహ లాంటి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఫ్లాట్లు కట్టిస్తారా, ఫ్లాట్లు కొట్టిస్తారా, ఏదో ఒకటి చేసి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి తప్ప పెద్ద పెద్ద వ్యక్తులకు అప్పుడు హెచ్ఎండిఏ దళారీ పాత్ర పోషిస్తోందని, ఇప్పుడు ప్రభుత్వమే దళారీ పాత్ర పోషిస్తోంది అనేది డౌట్. ఎందుకంటే ఇప్పుడు పోని పేదలకు ఇల్లు ఇవ్వగలిగిందా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి స్థలాలు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి స్థలాలు లేవు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ వాడదామా, లేకపోతే ఇంకోటి వాడదామా, ఇంకోటి వాడదామా అని రకరకాల ప్రయత్నాలు చేశాం. అవన్నీ లేవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములేమో వేలం వేసి అమ్ముతున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, మీ ఆత్మగౌరవాన్ని కాపాడతామని చెప్పి చివరికి అవి అమ్ముకుంటున్నారు. తప్పించి ఆ భూముల్ని పేదలకు మాత్రం ఇవ్వట్లేదు. ఆనాడేమో పేదలకు ఇవ్వమంటారు. అంటే పాలనలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాట అన్నటువంటి ప్రశ్నకి జవాబు ఉంటుందా లేదా అన్నది చూద్దాం.